సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, నా చిన్నతనంలో ఒకసారి స్కూల్కి వెళ్తుంటే దారిలో ఉన్న ఒక గ్రౌండ్ లో వేల మంది జనం తమ నాయకురాలి కోసం ఎదురు చూస్తూ కనిపించారండి. చివరికి ఆమె వేదిక మీదకి వచ్చి చేయి ఊపి అందరికీ నమస్కరించి చిరునవ్వుతో తన మెడలోని దండను తీసి జనం మధ్యకు విసిరేసింది. ఆమెని చూడగానే జనం హర్షాతిరేకాలతో కేరింతలు కొట్టారండి. ఉపన్యాసాన్ని నిశ్శబ్దంగా శ్రద్ధగా విన్నారు. ఆమె ఎవరో కాదు, మన దివంగత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ. ఆ సంఘటన నా మీద ఎంతో ప్రభావాన్ని చూపించిందండి. సరే, ముందైతే కార్యక్రమాన్ని చూసేయండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు నిర్మలా గారు ఉన్నారు. మరి ఈ రోజు మనకి ఆవిడ ఏం చేసి చూపిస్తారో ఆవిడనడి తెలుసుకుందాం. హలో నిర్మలా గారు. హలో హేమ. సో మరి ఈ రోజు మన సక్లకు ఏం చేసి చూపించబోతున్నారు? నేను ఒక డిఫరెంట్ వెరైటీ ఆఫ్ జ్యువెలరీ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, జ్యువెలరీలో ఒక డిఫరెంట్ స్టైల్. డిఫరెంట్ స్టైల్. మరి ఇంతకి అంటే ఎలా చేస్తారా జ్యువెలరీ? సో వేస్ట్ మెటీరియల్ తో చేద్దామని. నిర్మలా గారు, మనకి ఏమేం కావాలి జ్యువెలరీ తయారు చేయడానికి? టాబ్లెట్ షీట్స్, యూజ్ చేసిన టాబ్లెట్ షీట్స్, సైడ్ కటింగ్ అండ్ టూత్ పిక్, మిడిల్లో వేయడానికి ఒక చిన్న లాకెట్ లాంటిది ఒకటి, అండ్ చిన్న చిన్న బ్లాక్ బీడ్స్, వైట్ ఒక సీజర్ కావాలి. ఓకే నిర్మల గారు, మరి ఏమేం కావాలో చూపించారు కదా, సో మరి ఒకసారి స్టార్ట్ చేద్దామా? ఓకే ఓకే. ఈ సైడ్ కట్ చేసుకున్న స్ట్రిప్స్ మనం హాఫ్ ఇంచ్ చొప్పున చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి. ఓకే, ఆల్రెడీ కట్ చేసుకున్న వాటి మళ్ళీ ఇంకా చిన్న చిన్న పీసెస్, చిన్న హాఫ్ హాఫ్ ఇంచ్ సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ టూత్ పిక్ తీసుకొని ఇట్లా లెఫ్ట్ ఫింగర్ మీద పెట్టుకొని దీనికి ఇట్లా పెట్టి టైట్గా దీనికి రోల్ చేసుకో. ఓకే, ఇట్లా రోల్ చేసి ఇట్లా అనేస్తే టైట్గా రింగ్ లాగా అయిపోతుంది. ఓకే, అప్పుడు ఇట్లా తీసేసి ఇట్లా పెట్టుకోవాలి. ఆల్రెడీ నేను చాలా రింగ్స్ చేశాను, దీంతో మనము జ్యువెలరీ తయారు చేద్దాం. చాలా సింపుల్గా ఉంది. టాబ్లెట్స్ దాంతో ఎలా చేస్తారా, కవర్తో ఎలా వస్తుందా అనుకున్నాను, బట్ చాలా సింపుల్గా ఉంది. సైడ్స్ కట్ చేసుకొని దాన్ని మళ్ళీ సగానికి కట్ చేసి దాన్ని టూత్ పిక్ మీద కవర్ చేసేసి అది రౌండ్ గా అయిపోయిన తర్వాత తీసేసారు. కాబట్టి కొంచెం టైట్ గా మనం నొక్కాలి. ఓకే, సో మరి అలా చేస్తే ఇలా వస్తాయి కదా. ఓకే, ఇవన్నీ అలా తయారు చేసాయి. ఓకే, అందులో కావాలంటే మనకి సైజెస్ ఉంటాయి, డిఫరెంట్ సైజెస్ ఉంటాయి మనకి తీసుకున్నదా. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎలా చేస్తారు? ఇప్పుడు మనము ఒక వైర్, ప్లాస్టిక్ వైర్ తీసుకొని మనకి నెక్ కి ఎంత కావాలో అంత కొలుచుకొని దాన్ని కట్ చేసుకోవాలి. నెక్ సైజ్ని బట్టి మనం ఒక వైర్, అంటే కొంచెం షార్ట్ ఇష్టపడుతుంటారు, కొంతమంది లాంగ్ ఇష్టపడుతుంటారు కదా, సైజ్ చూసుకొని అది కట్ చేసుకోవాలి ముందే. దీనికి వెనక మనం హుక్ పెట్టాలి కాబట్టి ఇలాంటి హుక్స్ దొరుకుతాయి ఫ్యాన్సీ షాపుల్లో. దీనికి ఫస్ట్ మనము టై చేసుకోవాలి. ఫస్ట్ హుక్ పెట్టేసుకుంటే మనం తర్వాత అవన్నీ పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఫ్యాన్సీ షాప్ లో బయట ఎక్కడో చోట దొరుకుతుంది కాబట్టి అటువంటి హుక్స్ తీసుకొని పెట్టేసి ఫస్ట్ మనం దీంట్లోంచి తీసుకెళ్ళి ఒక నాట్ వేయాలన్నమాట. ఓకే, నాట్ వేస్తే దీంట్లో ఉండిపోతుంది ఇది. అప్పుడు మనకి దీని నుంచి నెక్స్ట్ ఓకే ఇది ఇట్లా అనేస్తే టైట్గా ఉంటుంది. ఇప్పుడు మనం వరుసగా ఈ రింగ్స్ ఉన్నాయి కదండి, ఇవి ఫస్ట్ ఇట్లా వేసుకోవాలి. సేమ్ దీంట్లో మామూలు మనం చైన్ ఎలాగా చేస్తామో ఒక రింగ్ అండ్ ఒక బ్లాక్ బీడ్, ఎనీ కలర్, ఏ కలర్ అన్నా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, అదొక డిఫరెంట్ గా ఉంటుంది. రెగ్యులర్ గా మనం వేసుకునే చైన్స్ డిఫరెంట్ గా ఉంటాయి, బట్ ఎక్కడ దొరుకుతుందా ఇది ఇలాంటిది అనుకుంటారు తెలియకుండా. ఎవరికి అర్థం కాదు ఇది మనము దీంతో చేసాము అని. ఇది నల్లబడదు కూడా అన్నమాట, మనం డైలీ యూజ్ చేసినా కూడా ఇలాగే వైట్ గా ఉంటుంది. ఇలా వరుసగా ఇట్లా ఒక దాని తర్వాత ఒకటి ఇట్లా వేయాలి, ఒక బ్లాక్ బీడ్, ఒక మొత్తం వరుసగా ఇట్లా వెళ్తుంది, ఒకటిది ఒకటిది ఇట్లా మొత్తం. కావాలంటే కావాల్సిన మధ్యలో ఒక లాకెట్ ఇట్లా ఏదైనా డిఫరెంట్ టైప్ అన్ని దొరుకుతున్నాయి కదా, ఇలాంటివి సెంటర్కి వచ్చాక మనము అది ఇలా ఇది వేసేసుకొని ఇటు కూడా ఇలా గుచ్చుకొని మొత్తం ఎడ్జ్కి ఇది కట్టేసుకోవాలన్నమాట. అప్పుడు వెనక హుక్ లాగా అయిపోతుంది. ఆల్రెడీ మనకు ఒక హుక్ అటాచ్ చేశారు, తర్వాత మనకి ఏంటంటే ఈ ఈ బీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి అండ్ బ్లాక్ కలర్ బీడ్స్ యూజ్ చేస్తారు. బ్లాక్ కలర్ అనే కాదు, మనకు నచ్చిన కలర్ ఏమన్నా ఏదైనా
వేసుకొని మధ్యలో వచ్చేసరికి ఏదన్నా మనకి లాకెట్ బైట ఫ్యాన్సీ షాప్ లో తీసుకొని మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అటు కూడా మనకి ఈ హుక్ ది హుక్ వస్తుంది ఎడ్జ్ లో అంతా ఇటు మనకి ఎంత కాలో అంత చేసుకున్నాక ఎడ్జ్ లో మళ్ళీ ఇటు కూడా ఇది వేసేసాం అంటే ఈ రెండు ఇట్లా వెనక పెట్టుకోవడానికి ఓకే చాలా సింపుల్ గానే సింపుల్ ఈజీ అన్ని గుచ్చుకోవాలి అన్ని కావాలంటే మల్టీ కలర్స్ లో వేసుకున్నా మల్టీ కలర్ లో వేసుకోవచ్చు మిడిల్ లో ఇట్లా ఈ చిన్న చిన్నవి కూడా దొరుకుతాయి ఇట్లా అంటే ఇది స్టీల్ సిల్వర్ కలర్ ఇది కూడా వేయొచ్చు మనకి పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్ గా చేసుకుంటారు ఇంకా డిఫరెంట్ వెరైటీస్ అన్ని రకాల నెక్లెస్ ల మోడల్స్ మనం చూస్తున్నాం సో బికాజ్ లీ థాట్ ఎలా వచ్చింది మా వారి డాక్టర్ అండి బిట్స్ పిలానీలు సరే టాబ్లెట్స్ చాలా ఉన్నాయి సరే ఏం చేద్దాం ఏం చేద్దాం అని ఒకసారి ఐడియా వచ్చింది ఓకే సరే అని ఇట్లా చేసాం ఒకసారి ట్రై చేసి చూసారు బాగుంది బాగుంది వాషబుల్ కూడా మన పాళ్ళ పట్టీలు కూడా చేసుకోవచ్చు దీంతో ఓకే అవి కూడా చాలా బాగుంటాయి నిజంగా సిల్వర్ తో చేసినట్టుగానే ఉంటాయి అన్నమాట సేమ్ ఇదెల్లా మనం వైట్ లో ఇది చైన్ లా చేసుకున్నాము సేమ్ అలాగే అది కూడా పట్టీలు కూడా అదే పట్టీలు కూడా అలాగే దాని హుక్ దొరుకుతుంది కదా రెడీమేడ్ గా అది దానికి పెట్టండి ఓకే సగం అయిపోయాక మనకి ఇట్లా లాకెట్ వచ్చింది ఇప్పుడు ఇటు కూడా ఇటు సగం కూడా మనం సేమ్ అట్లానే సేమ్ అలాగే వేసుకోవాలన్నమాట ఓకే ఇప్పుడే చాలా లుక్ వచ్చింది కదా లాకెట్ వేసి ఇది సిల్వర్ కలర్ లాగా ఉంది సిల్వర్ అదే సిల్వర్ లాగా డైలీ యూజ్ చేసినా కూడా కలర్ పోదు అన్నమాట సో లాస్ట్ కి ఈ హుక్ ఇది ఉంది కదా దాన్ని పెట్టండి ఒక టైప్ చేస్తే సరిపోతుంది ఓకే సో మీరు ఆల్రెడీ చేసి ఏమైనా చూపిస్తారా ఉన్నాయండి సేమ్ గా ఆల్రెడీ నేను చేసింది ఒకటి కొడలింది చాలా డిఫరెంట్ టైప్ బ్లాక్ యూజ్ చేశారు బ్లాక్ బీట్స్ ఇవి నార్మల్ ఇన్ ద లాకెట్ లాగా ఇవి యూజ్ చేశారు ఇట్లా కూడా పెట్టుకోవచ్చు థ్రెడ్ కూడా లేదంటే మనం ఇట్లా అన్ని బీట్స్ కూడా ఇది ఒక వెరైటీ సో ఇదేంటి డిఫరెంట్ లీవ్స్ తీసుకున్నా అది కూడా నేనే తయారు చేశాను పూసలు చిన్న పూసలతో లీఫ్ లాగా అల్లాను ఓకే అల్లిన అంటే రెడీమేడ్ గా కొన్నాయి కాదన్నమాట సో ఆవిడే ఓన్ గా చేశారు కావాలంటే మనకు బయట దొరికిన లీవ్స్ స్టైల్లో ఉన్న అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది దీంట్లో సిల్వర్ ఇట్లాంటి బీట్స్ వేసాను బీట్స్ ఎక్స్ట్రా వేసారు అండ్ ఇక్కడ అంతా కూడా ప్లెయిన్ అవి యూజ్ చేసి పైన మాత్రం చిన్న చిన్న మెరూన్ బీట్స్ కింద లాకెట్ లాగా బాగుంది ఇది ఒకటండి ఇది త్రీ హెవీగా ఉంది త్రీ వేసాను పైన కూడా మనకి ఇందులో పింక్ కలర్ బీట్స్ అంటే డిఫరెంట్ కలర్స్ మనకు కావాల్సిన యూజ్ చేసుకోవచ్చు లేదంటే మల్టీ కలర్ బీట్స్ యూజ్ చేసుకోవచ్చు కింద లాకెట్ కూడా మనకి దాన్ని బట్టి సైజుని బట్టి పెద్దది అయితే బాగుంటుందా చిన్నది బాగుంటుందా అని ఓకే ఇది ఎల్లో బీట్స్ వేసాను ఒకటే సింగిల్ గా లాకెట్ లా పెట్టి చిన్న లాకెట్ లా పెట్టి నాకు తెలిసి ఒక మొత్తం ఒక 12 కలర్స్ అలా డిఫరెంట్ కలర్స్ తీసుకొని అన్ని చేసేసుకొని డైలీ ఏ కలర్ డ్రెస్ వేసుకుంటే అది సెట్ పెట్టుకోవచ్చు సో మనకేంటంటే సింపుల్ గా ఇంట్లో ఉన్న వేస్ట్ మెటీరియల్ తో తయారు చేస్తాం కాబట్టి ఎక్కువ కాస్ట్ కూడా పడదు ఒకవేళ పొరపాటున ఏదైనా పోయినా గానీ మనం ఎక్కువ బాధపడాల్సిన అవసరం లేదు మనం మళ్ళీ తయారు చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఓకే డిఫరెంట్ వెరైటీ ఆఫ్ జ్యువెలరీ నిజంగా చూపించారండి చాలా సింపుల్ గా ఈజీగా పిల్లల నుంచి ఎవరైనా చేసుకోవచ్చు సో మరింత మంచి జ్యువెలరీ మాకు చూపించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.